విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు. పాఠశాల వద్ద SS-36 ట్రాన్స్ఫార్మర్ రూపాయలు 10 లక్షలతో ఏర్పాటు చేయగా 2 ట్రాన్స్ఫార్మర్లకు ఆదివారం అల్లాడి రమేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రుర్తి మండలంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులి సత్యం గౌడ్, సిరికొండ శ్రీను, పిట్టల బాబు, పొంచెట్టి నర్సయ్య, గామరాజు, లోలపు హనుమండ్లు, మార్తా లక్ష్మీరాజం, మేడిశెట్టి శంకర్, పత్తిపాక వెంకటేశం, సెస్ ఏఈ మధుకర్ రైతులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫారము అయ్యా స్పందించి ఈ ట్రాన్స్ఫారం చేసినందుకు రమేష్ అన్న కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్తే. చందుర్తి మండల కేంద్రంలోని మన మౌత్కురాపట రోడ్డు పోతుండగా ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి కాలువ పక్కకు ఈ ప్రాంత రైతులందరికీ S6 ట్రాన్స్ఫార్మర్కు లోడ్ ఎక్కువై మోటార్లు ఎక్కువైనాయి కాబట్టి ఇంకో దానికి ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్గా రాస్తుంది కాబట్టి మున్ముందు కూడా మనకు నెక్స్ట్ పీరియడ్ కూడా నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ళు మన అల్లాడి రమేష్ అన్న సేవలు మనం అందుకోవాలని అన్నను దగ్గర ఉండి అందరం కలిసి పార్టీలకు అతీతంగా రమేష్ అన్నను గెలిపించి మన ఆయన సేవలు మనకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. చందుర్తి మండల కేంద్రంలో మరి మోత్కురావుపేట ప్రైమరీ స్కూల్ కెనాల్ వద్ద ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగానికి SS-6 ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. దానికి ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్గా 5 లక్షల రూపాయలతో మరి శాంక్షన్ చేసుకొని ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి దీని కింద దాదాపు 25-30 మంది రైతులకు లోడ్ రిలీఫ్తో పాటు లో వోల్టేజ్ సమస్య తీరుతుంది కాబట్టి రైతాంగానికి మరి తుకాలు పోసుకొని నాట్లు వేసుకున్నటువంటి సందర్భంలో ఏ ఒక్క అది కూడా మంజూరు చేసుకొని ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఇది 4-5 రోజుల లోపల వారం రోజుల లోపల ఈ ట్రాన్స్ఫార్మర్ పూర్తి నిర్మాణం చేసుకొని ఏ ఒక్క రైతాంగానికి కూడా ఎక్కడ కూడా పొలంలో వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారం రోజుల లోపల నిర్మాణం చేసుకుని ప్రారంభోత్సవం చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సర్పంచ్ సిరిగొండ శ్రీనివాస్ గారికి, పులి సత్యం గారికి, మరి రైతాంగము పాత్రిక మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ.